రాజకీయాల్లో నిస్వార్థ సేవ చేసిన ఆచార్య ఎన్జీ రంగ, రాజాజీ లాంటి నేతలు నేటి తరానికి అవసరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ రాసిన తలచుకుందాం ప్రేమతో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతుల సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో శివాజీ ఒకరని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన మహనీయులు వారి ఆశయాల గురించి పుస్తకంలో పొందుపరిచినట్లు పుస్తక రచయిత శివాజీ అన్నారు. సమాజాన్ని సన్మార్గం వైపు నడిపించే రచనలు చేయాల్సిన బాధ్యత రచయితలపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రైతాంగ సమస్యల మీద యావత్ భారతదేశంలో పోరాట పటిము కలిగి ఒక అవగాహన కలిగినటువంటి ముగ్గురు భారతదేశ నాయకుల్లో చరణ్ సింగ్ గారు ఉత్తరాదికి అయితే, మన దక్షిణ భారతదేశం నుంచి మన తెలుగువారైనటువంటి ఆచార్య రంగా గారు, శివాజీ గారు ఉండేటువంటిది మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇందులో ఒక మంచి విషయం ఏంటంటేనండి, ఈ దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రఖ్యాతులైన వారు, ప్రజాసేవ చేసిన వారు, ప్రజాసేవ ఒక స్థాయిలో ఒక నిస్వార్థమైన లక్ష్యంతో చేసిన వారు, వారిని ప్రభావితం చేసిన వారిని గురించి శివాజీ గారు రాశారు. ఇవాళ ఏ రకంగా తయారైంది, మరి అన్ని విలువలు అన్ని వ్యవస్థలు కూడా పాడైపోయినప్పుడు మరి ఏమిటి చేయాలి, ఏమిటి స్ఫూర్తినివ్వాలంటే రాత్రి జడ్జి గారి దగ్గర కూర్చుంటే అసలు రాజకీయాలు అంటే ఈ మాదిరిగానే ఉండాలి, వ్యాపారం అంటే ఈ మాదిరిగానే ఉండాలి. ఈ కలగజేసిన పరిస్థితుల్లో ఈ విలువలు దిగజారిపోతున్నప్పుడు మనం ఏమన్నా చేయగలమా అని చెప్పి చేసిందంటూ దీనికి ఈ పేరు సూచించడంలో కానీ దీన్ని చక్కగా అందంగా ఒక గిఫ్ట్ ప్యాకెట్ లాగా తయారు చేసిన మన చంద్రశేఖర్ రెడ్డి గారిని వారికి చాలా రుణపడి ఉన్నారు.